एपी मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी 48వ పుట్టినరోజు వేడుకలను కర్నూల్ జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రాలయంలో ఘనంగా చేపట్టారు. ముందుగా ఆర్ఎన్బి అతిథి గృహం నుంచి రాఘవేంద్ర సర్కిల్ వరకు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి అక్కడ ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి సర్కిల్లో కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక బూరమణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వైకాపా సీనియర్ నాయకులు వై సీతారామరెడ్డి, రాష్ట్ర వైకాపా యూత్ నాయకులు వై ప్రదీప్ రెడ్డి రక్తదానం చేసి ప్రారంభించారు. దాదాపు 300 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరాలనే దృఢ సంకల్పంతో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల మన్ననలను పొందారన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేకూరాలన్న సంకల్పంతో పాలన సాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాధవరం రామరెడ్డి, వైకాపా మండల అధ్యక్షుడు భీమరెడ్డి, ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ భీమయ్య రామకృష్ణారెడ్డి, కోసిగి మండల అధ్యక్షులు మురళీరెడ్డి, పెద్ద కడుగుపూర్ మండల అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, సిఐ కృష్ణయ్య, ఎస్ఐ ఎర్రన్న, మాధవరం ఎస్ఐ బాబు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. అనబడాలి కదా.